ఎఫ్ఐ ఆపరేషన్ పై ఎన్ఐఏ చార్జ్ షీట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆరోగ్యం ముసుగులో ఉగ్రవాదం చేస్తున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. యోగా కరాటే పేరుతో ఆయుధాల వినియోగం, మనుషులను సులువుగా చంపడం ఎలా వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు. ఉగ్రవాదంపై క్యాంపులు కండక్ట్ చేస్తూ నిజామాబాద్ లోని దాదాపు 100 మంది ముస్లిం యువకులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. 11 మంది నిందితుల్లో 4 ఉమ్మడి జిల్లా వాసులు కాగా ప్రధాన నిందితుడి స్వస్థలం జగిత్యాలగా గుర్తించారు. పిఎఫ్ఐ ఆపరేషన్ పై ఎన్ఐఏ చార్జ్ షీట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. యోగా ముసుకులో ఉగ్రవాదం చేస్తున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. వీళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ ప్రారంభించి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళ నుంచి నేర్చుకోవాలందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. యోగా కరాటే పేరుతో ఆయుధాల వినియోగం, మనుషులను సులువుగా చంపడం ఎలా వంటి అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. ఉగ్రవాదంపై క్యాంపులు కండక్ట్ చేస్తూ నిజామాబాద్ లోని దాదాపు 100 మంది ముస్లిం యువకులకు శిక్షణ ఇచ్చినట్లు తేల్చారు. 11 మంది నిందితుల్లో 4 ఉమ్మడి జిల్లా వాసులు కాగా ప్రధాన నిందితుడి స్వస్థలం జగిత్యాలగా గుర్తించారు. వీళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ ప్రారంభించి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళ నుంచి నేర్చుకోవాలందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.